అంటే ఇప్పుడు జరుగుతున్న కల్టివేషన్ అంతా మీకు సంబంధించింది, అది అదంతా మీరు చేయాలన్నమాట. యాక్చువల్గా అదంతా చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయాలి ఏం చేస్తున్నారు ఏంటి అనేది అంతా కూడా. సో ప్రాథమిక దుఃఖి ద్వితీయ దుఃఖం చదువుకున్నారా? సో అది చెప్పు. సో అవి చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు రేపు ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు చేస్తారు, బోధులేస్తారు, అవన్నీ చూడండి. బోధులు ఎలా చేస్తారు, ఏదేసిన తర్వాత ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అంతా చూస్తారు. సో ప్రాథమిక దుఃఖం ఒకటి, ద్వితీయ దుఃఖం ఒకటి, రెండు ఉంటాయన్నమాట. ముందేసేదాన్నేమో ప్రాథమిక దుఃఖం అండి. ఇప్పుడు వేస్తున్నారు కదా అక్కడ అవతల ప్లాట్లకి వేసినంత ప్రైమరీ చేస్తారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ రెండోసారి కల్టివేటర్తో చేస్తారు. సో ఆ తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే బోధులు వేస్తారనమాట. సో బోధులు వేసారంటే మా విత్తనాలు వేసుకోవడానికి మనకు రెడీగా ఉన్నట్టు లెక్క. సో అవన్నీ వరుసగా జరుగుతున్నాయి, మీకు సంబంధించినవి, ప్యాం ప్రోగ్రామ్కి సంబంధించినవి అన్నీ కూడా. సో అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి మీరు. ఊరికే ఏదో వస్తే వచ్చారు, గడ్డి పీకరు వెళ్ళిపోయారు అది కాదు. మీకు ఇవన్నీ కూడా మీ ప్రాక్టికల్లో భాగం అన్నమాట. అది అది. సో అందువల్ల ఏంటంటే అది మీరు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా మీరు అక్కడ చూస్తూ ఉండాలి. ఇప్పుడు బోధులేస్తారు, ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది, బోధులేస్తారు చూడండి ఎలా గొట్టి మీద కూర్చొని. ఇప్పుడు ఎలాగో అయిపోయింది కాబట్టి ట్రాక్టర్ వెళ్ళింది, వచ్చిన తర్వాత బోధులేస్తారు, అది ఫైనల్గా అనమాట. అది బోధులేస్తారని అంటే మనం విత్తనాలు పెట్టుకోవడానికి అంతా రెడీగా ఉన్నట్టే లెక్క. ఇది ఇక్కడ ఏంటంటే ఏదో కురిపి పట్టుకుంటున్నాం వచ్చేస్తున్నాం అయిపోయింది ఏదో వెళ్ళిపోతున్నాం అనే కాదు. విషయం ఏంటంటే ఇలా చూడాలి, చెప్తున్నాను కదా. సో అక్కడ ఏంటంటే కురిపి పట్టుకుని వచ్చాం అలా ఏదో మీరు చేయడం వల్ల ఇక్కడ ఎవరికి ఎలాంటి ఉపయోగాలు ఏం లేవండి. మీరు నేర్చుకోవాలంత ఏదైనా సరే పంటలు పండి చూపించాలి, దానికి మార్కులు అర్థమైందండి. విత్తనం వేసిన కానించి పంట బయటకు వచ్చిన తర్వాత ఎన్ని టన్నులు వచ్చింది, ఎన్ని క్వింటాలు వచ్చింది, అది రికార్డులో రాసినంత వరకు మీరే రెస్పాన్సిబుల్. మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అన్ని చూపించాలి. సో వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? మీరు ఇక్కడ కలుపు తీసినా గడ్డి పీకేసినా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, మాకు ఎలాంటి ఉపయోగం లేదు, మీకు ఎలాంటి ఉపయోగం లేదు. అర్థమవుతుందా? పనులన్నీ చెబుతున్నాయి, పక్కన అన్నీ చేస్తాము, ఇవన్నీ పనులు కూడా నేర్చుకోవాలి వీలైనంత ఎక్కువగా. ప్యాంప్కి ఒక క్లాస్ పెడతాం, అసలు ప్యాంప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా ఒక క్లాస్ మీకు పెడతారు. దాంట్లో మీకు అన్నీ చెప్తారు ఏం చేయాలనేది. అర్థమవుతుందా? సో జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏం చేస్తారు, ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా. ఎవరో ఏదో చేసుకుంటారు, లేదా అబ్బాయిలు ఏదో చేసుకుంటారు, అమ్మాయిలు ఏదో చేసుకుంటారు, అవన్నీ మాకు సంబంధం లేదని వదిలేని అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు సంచుల్లో నింపారు, అవి ఏం జరిగిందనేది కనీసం మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే దీంట్లో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అర్థమైందా? మీకు నచ్చినప్పుడు పైన ఉండిపోవడం కాదు, బాగోదు, కరెక్టే. బాగున్నప్పుడు ఒకరి ఇద్దరు ముందు పర్మిషన్ తీసుకుని ఉండాలి, ముందే చెప్పాలి, కంపల్సరీగా చెప్పి తీరాల్సింది. అర్థమవుతుందా? ఇంకొకరు ఈసారి కూడా సరిపోదని చెప్పండి. తమాసాలు అయ్యొద్దని చెప్పండి. పుష్కరాలు కానీ వెళ్ళిన క్యాండిడేట్ వారం రోజులు అయితే ఈ రోజు కూడా రాలే. ఈసారి కూడా పరీక్షలు రాయదు, ముందే చెప్తున్నాను. లాస్ట్ టైం కనికరించి వదిలేను కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయదు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, జనరల్గా పాత ప్రిన్సిపల్ ఎలా ఫాలో అయ్యేవాళ్ళం అంటే ఎవరైనా కంపల్సరీగా ఇంటికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? ఒక లెటర్ రాసి ఆ లీడరు ఆ బ్యాచ్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటేనే ఎవరైనా వెళ్ళడానికి అంతే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎలా వారం రోజులు 10 రోజులు అలా మానేస్తారనుకోండి, మిగతా వాళ్ళ మీద అవకాశం పడుతుంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే బ్యాక్మేట్స్ ఒప్పుకోవాలి, వాళ్ళందరూ కూడా వెనకాల పర్వాలేదని సైన్ చేస్తేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబడుతుంది, ఆ లెటర్ అప్పుడు మా దగ్గర తీసుకురావాలి. ఇది రూల్, ప్యాంప్ ప్రోగ్రాంలో మనం పెట్టుకున్నటువంటి రూల్ ఇదన్నమాట. అది వేరు, దీనికి సంబంధించినంత వరకు ఇలాగ ఎవరైనా వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా 10 మందికి ఓ పని చెప్తాము, ఓ 4 వెళ్ళిపోయారు అనుకోండి, 6 ఆ పని అంతా చేయాలన్నమాట. మరి వాళ్ళందరూ ఒప్పుకుంటేనే వాళ్ళు పంపించేయడం జరుగుతుంది అంతే. సో ఇది రూల్ ప్యాంప్కి సంబంధించినంత వరకు. అది సో ఇది పరిస్థితి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి, దీనికి దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ముందు ముందు దాన్ని ఇంకా మీ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు అంతా దుక్కి చేస్తున్నారు ప్రజెంట్, ఇదంతా మీకు సంబంధించినటువంటి విషయం. సో ఆ దుక్కికి సంబంధించి బోధలేసేటప్పుడు ఏదో టైంలో ఏదో ఫోటో తీసుకోవడం, ఏదో ఒకటి చేసుకోవాలి మొత్తానికి, అది కూడా తీసుకోవాలి. బోధులేస్తారు, ఇప్పుడు బోధులు అబ్జర్వ్ చేయండి, వేస్తారు ఏ ప్లాట్లు వేస్తారు ఏంటి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళండి. అర్థమైందా? ఇప్పుడు వేస్తారు, వెళ్ళాడు ఆల్రెడీ ట్రాక్టర్.
ఇప్పుడేనండి.